సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకుంది. నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి న్యాయవాదులు తమ దీక్షను కొనసాగించారు. ఈ యొక్క పార్టీలకు అతీతంగా టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని రకాలైనటువంటి పార్టీలు అందరూ కూడా మద్దతుతారు. మన యొక్క ముఖ్య లక్ష్యం ఇక్కడ చాలా దూరం ఉన్నది. ఇంతకుముందు మనకు హుజరాబాద్లో ఉండే సబ్ కోర్ట్ అనేది కూడా ఇప్పుడు సిద్దిపేటకు అయింది. మరి ఆ సిద్దిపేట నుంచి మళ్ళీ గజివెల్కి అని అంటా ఉన్నారు. ఇంకా ఇక్కడ కూడా స్థిరమైనటువంటి లేదు కాబట్టి అడిషనల్గా ఒక కోర్టు వచ్చింది కాబట్టి ఆ అడిషనల్ సబ్ కోర్టును ఇక్కడ మనకు 400 కేసులు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ హుస్నాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మనం ఒక న్యాయపరమైనటువంటి కోరిక కోరుతున్నాం. దానికి గౌరవ ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్ గారు మనకు సానుకూలంగా ప్రతిస్పందించారు. మరి అదేవిధంగా గౌరవ మంత్రి గారు కూడా కలవడం జరిగింది, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది. ఈ దృష్టి నిన్న హైకోర్టు జడ్జెస్ గారు కూడా నిన్న వెళ్ళడం జరిగింది, హైకోర్టు జడ్జెస్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీ అందరూ ఈరోజు గౌరవ మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి బండి సంజయ్ గారి సూచన మేరకు వారి దూతగా వచ్చినటువంటి ఈ కాన్స్టిట్యూన్సీ లీడరు సంజయ్, రాష్ట్ర నాయకులు మరియు జయసర్ గారు, మరి అదేవిధంగా దొడ్డి శ్రీనివాస్ గారు, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరి నాయకులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రజలకు దృష్టికి వెళ్ళిపోయింది. ఇది ప్రజలకు కూడా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి కార్యాచరణ ముందు ఏ విధంగా ఉంటుందో మళ్ళీ పెద్దలు అందరూ నిర్ణయించి అన్ని పార్టీలకు అఖిలపక్షం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు మన నాన్ వయలెంట్ ఒక శాంతియుతంగా మనం ఎవరికి వ్యతిరేకం కాదు మనం సాధించడానికి కొరకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులకు న్యాయం జరగాలంటే ఇక్కడ సబ్ కోర్టు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా పోరాటం చేస్తుంటాం.